దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఆక్షన్ లో 14 క్రోర్స్ కి కొనుగోలు చేసింది. కానీ కనీసం ఒక్క మ్యాచ్ ఆడలేదు, గ్రౌండ్ లో అడుగు కూడా పెట్టలేదు. కానీ అతనికి 14 క్రోర్స్ అమౌంట్ వస్తోంది. ఎందుకు వస్తోంది? అండ్ అలాగే ఐపీఎల్ లో ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉన్న ప్లేయర్స్ కి ఎంత అమౌంట్ ఇస్తారు, ప్లేయింగ్ ఎలెవెన్ లో లేని ప్లేయర్స్ కి ఎంత అమౌంట్ ఇస్తారు, మీకున్న ప్రతి డౌట్ సాలరీస్ విషయంలో ఈ వీడియో చూస్తే 100% క్లియర్ అవుతుంది. సో వీడియో మొత్తం చూడండి. కొంతమంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు, బ్రో దీపక్ చహర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కదా, సిఎస్కి అతనికి 14 క్రోర్స్ ఇస్తుందని. సో నేను ఇవ్వరు అని చెప్పాను. సో సారీ, రాంగ్ ఇన్ఫో ఇచ్చాను. యాక్చువల్గా ఒక చిన్న రూల్ ఉంది, ఆ రూల్ని నేను మిస్ చేశాను. యాక్చువల్గా బీసీసీఐ కాంట్రాక్టెడ్ లిస్ట్లో ఉన్న ప్లేయర్స్కి ఇన్సూరెన్స్ చేపించి ఉంటుంది బీసీసీఐ. కాంట్రాక్టెడ్ లిస్ట్లో ప్లేయర్స్ అంటే బీసీసీఐ కింద ఏ ప్లస్ ఏ బీసీ ఇలా కాంట్రాక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ కాంట్రాక్ట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, బీసీసీఐతో ఆడిన ప్రతి ప్లేయర్కి అమౌంట్ వస్తుంది మ్యాచ్ ఫీజ్. అంటే ఫర్ సపోజ్ వన్ డే మ్యాచ్కి 6 లాక్స్, T20 మ్యాచ్కి 3 లాక్స్, టెస్ట్ మ్యాచ్కి 15 లాక్స్. ఏ ప్లేయర్ అయినా సరే ఇండియా టీంలో మ్యాచ్ ఆడితే ఈ సాలరీస్ ఉంటాయి. బట్ కాంట్రాక్టెడ్ ప్లేయర్స్కి ఈ మ్యాచ్ ఫీజ్తో పాటుగా ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తుందన్నమాట. 7 క్రోర్స్, 3 క్రోర్స్, 5 క్రోర్స్, సి కాంట్రాక్ట్లో ఉంటే 1 క్రోర్. సో ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్. సో దీపక్ చహర్ సి కాంట్రాక్ట్లో ఉన్నాడు. సో ఏం చేసిందంటే బీసీసీఐ ఇలా కాంట్రాక్టెడ్ ప్లేయర్స్ అందరికీ ఇన్సూరెన్స్ చేపించింది అనమాట. అంటే నార్మల్ మీరు వింటూ ఉంటారు కదా ఇన్సూరెన్స్ అలాంటిదే. అయితే బీసీసీఐ ఇలా ఇన్సూరెన్స్ చేపించడానికి కారణం ఏంటి అంటే, ఫర్ సపోజ్ క్రికెట్ ఆడితే అతను పూర్తిగా క్రికెట్కి దూరం అయిపోతే ఏమైనా గాయం తగిలి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి కదా, అందుకే ఇన్సూరెన్స్ అనమాట. ఎందుకంటే రిటైర్మెంట్ అయ్యాక బీసీసీఐ దగ్గర నుంచి ప్లేయర్స్కి ఏ ఒక్కరికి డబ్బులు రావు, ఒక రూపాయి కూడా రాదు. అయితే ఈ ఇన్సూరెన్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఇండియా టీంకి ఆడేటప్పుడు ఏ ప్లేయర్ అయినా కాంట్రాక్టెడ్ ప్లేయర్ మాత్రమే గాయపడితే ఐపీఎల్ కూడా బీసీసీఐ నిర్వహిస్తోంది. సో ఇక్కడ ఆడి అతను గాయపడ్డాడు కాబట్టి అక్కడ ఆడలేకపోతున్నాడు కాబట్టి ఇన్సూరెన్స్ ద్వారా అతనికి ప్లేయర్స్ని ఏ అమౌంట్కి అయితే ఫ్రాంచైజీ కొనుక్కుందో ఆల్మోస్ట్ ఆ అమౌంట్ వచ్చేలా ప్లాన్ చేస్తారనమాట. సో అదే ఇప్పుడు దీపక్ చహర్ విషయంలో జరుగుతోంది. అయితే ఒకవేళ ప్లేయర్ ఐపీఎల్లో ఆడేటప్పుడు, ఫర్ సపోజ్ దీపక్ చహరే ఉన్నాడు, ఐపీఎల్కి వచ్చాడు, మొదటి మ్యాచ్ ఆడాడు, పూర్తిగా రోల్డ్ అవుట్ అయిపోయాడు గాయం కారణంగా, సో ఇండియా టీమ్కి ఆడేటప్పుడు గాయపడలేదు, మరి ఐపీఎల్లో గాయపడితే పరిస్థితి ఏంటి అంటే, ఒకవేళ కాంట్రాక్టెడ్ లిస్ట్లో ఆ ప్లేయర్ ఉంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అమౌంట్ వచ్చేలా ప్లాన్ చేస్తారనమాట. సో 1-2 మ్యాచ్లు ఆడి లేకుంటే ఐపీఎల్కి వచ్చాక ట్రైనింగ్లో గాయపడినా అప్పుడు హాఫ్ అమౌంట్ వచ్చేలా ప్లాన్ చేస్తారు. ఇన్సూరెన్స్ ఇలా కూడా వర్క్ అవుతుంది. మరి కాంట్రాక్ట్లో లేని ప్లేయర్స్ ఎలా అంటే, వాళ్ళకైతే అమౌంట్ రాదు, వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉండదు కాబట్టి. ఒకవేళ ఐపీఎల్లో గాయపడితే ఆడేటప్పుడు 1-3 మ్యాచ్లు ఆడాక అప్పుడు ఏమైనా ఫ్రాంచైజీ కొంచెం మంచి మనసుతో వాళ్ళకు హాఫ్ అమౌంట్ పే చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ గురించి డిస్కస్ చేద్దాము. ప్లేయింగ్ ఎలెవెన్లో ప్లేయర్స్ ఉండరు, వాళ్ళనేమో కొన్ని కోట్ల కొనుగోలు చేస్తారు, వాళ్ళకు అమౌంట్ ఎలా ఇస్తారు అని చెప్పి. సీ ఫ్రెండ్స్, ఒకవేళ ఏ ప్లేయర్నైనా సరే వాళ్ళు కొనుక్కున్నారు అనుకుందాం, సపోజ్ ఎగ్జాంపుల్ దీపక్ చహర్నే తీసుకుందాం, 14 క్రోర్స్ కొనుక్కున్నారు, బట్ అతను ఐపీఎల్లోకి వచ్చాడు కానీ ప్లేయింగ్ ఎలెవెన్లో లేడు, స్క్వాడ్లో రోజు బెంచ్కి కూర్చుంటున్నాడు. సో అలాంటి క్రమంలో ఫ్రాంచైజీలు ఏం చేస్తాయి అంటే, అమౌంట్ని హాఫ్ అనమాట, అంటే వాళ్ళకి ముందుగానే మొత్తం అమౌంట్ని ఇచ్చారు, ఐపీఎల్ అయిపోయాక అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తూ ఉంటారు. సో టోటల్గా 8 మ్యాచ్లు ఆడాడు, అతను 8 మ్యాచ్లు బెంచ్ కూర్చున్నాడు. సో ఒకవేళ అన్ని మ్యాచ్లకి బెంచ్గా కూర్చుంటే 1-2 మ్యాచ్లు ఆడి అతనికి హాఫ్ అమౌంట్ ఇస్తారు. ఒకవేళ అతను కొన్ని మ్యాచ్లు ఆడాడు, దాదాపు 10-12 మ్యాచ్లు ఆడాడు 14 మ్యాచ్ల్లో, అప్పుడు పూర్తి అమౌంట్ ఇచ్చేస్తారు. సో కాబట్టి ఏ ప్లేయర్ అయినా, అది కాంట్రాక్ట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఓవర్సీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటే ఫుల్ అమౌంట్ వస్తుంది వాళ్ళకి ఆల్మోస్ట్ ఎక్కువ మ్యాచ్లు. ఒకవేళ ప్లేయింగ్ ఎలెవెన్లో లేకుండా బెంచుకుంటే కొంచెం అమౌంటే ఇస్తారు, హాఫ్ అమౌంట్. ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్. అండ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ చెప్పాను కదా, అది కేవలం ఇండియన్ ప్లేయర్స్కి మాత్రమే, ఓవర్సీస్ ప్లేయర్స్కి మనకి సంబంధం లేదు. వాళ్ళకి ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఏం రావాలో అది వర్తిస్తుంది అంతవరకే. సో ఈ విధంగా ఉంటాయన్నమాట ఐపీఎల్లో శాలరీస్ పే చేసే విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.